జయ శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడు వెంకటరమణుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ భూలీలా సమేతుడై ఎక్కడ ఉన్నా సరే శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతుడై ఉన్నట్లే వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవితో కూడి ఉంటాడు, ఒక్కడు ఉండడు అన్నమాట. ఒక తిరుపతిలో మాత్రమే మనకు స్వామి విగ్రహం ఒకటే కనిపిస్తుంది. మరి అక్కడ ఎందుకు లేరు శ్రీదేవులు భూదేవులు అంటే ఆయన వక్షస్థలంలో నిలుపుకున్నాడన్నమాట స్వామి. తన హృదయంలోనే ఒకవైపు శ్రీదేవిని ఒకవైపు భూదేవిని నిలుపుకొని ఒక రూపంలో మనకు స్వామి దర్శనం ఇస్తాడన్నమాట. అలాంటి స్వామి మనకి జవహర్ నగర్ యూసఫ్ కూడా దగ్గర మనకి ఈఎస్ఐ టెంపుల్ నుంచి కాస్త లోపలికి వెళ్తే ఒక 2 కిలోమీటర్ల దూరంలో అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఈ ధనుర్మాసంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి కూడా చాలా వైభవంగా మన జరిగింది. తర్వాత 7వ తేదీ, ఈరోజు ఎంత తేదీ, రేపు కాకుండా ఎల్లుండి శనివారం, ఆ రోజున విశేష అలంకారం స్వామికి చేయాలని, స్వామికి మనం సమర్పించగలిగినవి అందరూ సులభంగా సమర్పించగలిగిన వస్తువుల్లో పువ్వులు పండ్లు ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనవి కూడా పువ్వులు పండ్లు తులసి పత్రం పుష్పం ఫలం తోయమన్నట్టు. ఇంకా ఇంకేది చేయాలన్నా సేవ కాస్త ఖర్చుతో కూడుకొని ఉంటుందో అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం ఈ 7వ తేదీలో కూడా స్వామికి 1016 ఫలాలతో స్వామిని అలంకరిస్తుంది. గతంలో ఒకసారి ఇలా అలంకారం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కమలాఫలాలు 1016 కమలాఫలాలతో స్వామికి అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 7వ తేదీ ఎల్లుండి ఈ స్వామికి వివిధ రకాలైనటువంటి ఫలాలతో అలంకారం చేయాలని అది స్వామి సంకల్పం. మనం కాదు సంకల్పించేది, ఆయన సంకల్పాన్ని భగవంతుడు సంకల్పించినప్పుడే అది నెరవేరినట్టు. మన సంకల్పాలు ఫలితాలు ఇవ్వకుండా ఉండేవేమో, కానీ భగవంతుడి సంకల్పం ఎప్పుడు ఫలితం ఇవ్వకుండా ఉండదు. కాబట్టి ఎవరు ఆయన సంకల్పించాడు కాబట్టి ఎవరో ఒకరు సమర్పిస్తారు, ఎలాగోలాగా గడిచిపోతుంది. కానీ అలాంటి దాంట్లో మనం కూడా పాల్గొంచుకొని మన వంతుగా ధన రూపంలో కానీ లేదా ఫల రూపంలో కానీ సమర్పించి ఆ రోజు అందరూ వచ్చి ఆ స్వామిని ఫలాల రూపంలో అలంకరించబడినటువంటి ఆ స్వామిని అందరూ దర్శనం చేసుకోవాలి. తర్వాత పుష్పాల కంటే పత్రాల కంటే ఫలాలకు ఎక్కువ ప్రభావం. ఫలం అంటే అర్థం ఏమిటి అంటే ఒక చెట్టు పెడితే మనం ఆ చెట్టు వృక్షమే ఎదిగి ఆకులు దాటి పూలు పూసి ఆ పూలు మొగ్గ రూపం దాల్చి పిందెగా మారి అవి ఫలవంతములైతే మనందరికీ కూడా భోగ్యం. భగవంతుడికైనా ముందు ఏది మనకు దొరికినా కూడా ముందు భగవంతుడికి మనకు భోగ్య వస్తువులు కాదు, ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పించిన తర్వాత ఆయన ప్రసాదంగా మనం తీసుకోవాలి. ఇది మన సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఫలం రూపంలో ఫలాన్ని ఎప్పుడైతే మనం భగవంతుడికి కానీ భక్తులకు కానీ కేవలం ముత్తైదులకు ఎవరికైనా దానం చేస్తూ వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనకి మన సంతానానికి మేలు కలుగుతుంది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అంటారు. మామూలుగా ఒక బ్రాహ్మణికి దానం చేస్తేనే పళ్ళు చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అట్లాంటిది భగవంతుడి సేవ కోసం ఫలాలు అర్పిస్తే ఇంకా అద్భుతమైనటువంటి స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మన అర్చక స్వామి లేదా కమిటీ మెంబర్లను సంప్రదించి మీ వంతు సహకారాన్ని అందించి అందరూ దర్శించుకొని ధరించాలి. అలంకారం అయిపోయిన తర్వాత స్వామికి ఆ ఫలాలు మన అందరికీ ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని శ్రీ భూమి ఇలా సమేతుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రుడు కావాలని
అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరు పేరు. జై శ్రీ నారాయణ.